మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. స్వయంగా శ్రీహరియే కౌసల్య పుత్రుడై ఈ భూమి మీద జన్మించాడని ఆ రోజును మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటున్నాం. శ్రీరామ నవమి హిందువులకు ఒక పెద్ద పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే సరిగ్గా 12 గంటల సమయంలో జన్మించారు. మరియు సీతారాముల కళ్యాణం కూడా ఈరోజే జరిగింది. శ్రీరాముడు 12 గంటల జన్మించిన కారణంగా ఆ సమయంలో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తున్నారు. ఇటీవల జరిగిన జ్యోతిష్య శాస్త్ర పరిశోధన ఆధారంగా శ్రీరాముడు క్రీస్తు పూర్వం 5114వ సంవత్సరం జనవరి 10న జన్మించి ఉండవచ్చునని భావిస్తున్నారు. గ్రామాలలో పట్టణాలలో శ్రీరామ నవమి పండుగను మహావైభవంగా జరుపుకుంటారు. సీతారాములకు కళ్యాణం చేస్తారు. ఆ రోజు సీతాదేవికి ఇది సమర్పిస్తే మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమే సీతాదేవి. శ్రీరామ నవమి రోజు పూజగదిలో సీతాదేవికి తామర పువ్వులను జాజులను సమర్పిస్తే చాలా మంచిదని, అలాగే ఆ రోజు అమ్మవారికి ముత్యాల హారాన్ని సమర్పించిన వారికి సిరి సంపదలను అష్టైశ్వర్యాలను ఆ అమ్మవారు కలిగిస్తుందని పండితులు చెప్తున్నారు. కావున మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న నియమాలను పాటించి మీరు కూడా ధన అభివృద్ధిని పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.